గుండు భీమన్న గదలు మొదలాడిన హరికథ భీమన్న భార్య మహాలక్ష్మి తొలిచూలు గర్భవతి అయి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది జమీందారు గారికి మనవడు పుట్టాడని ఊరంతా సంబరపడ్డారు ఇక భీమన్న సంతోషానికి మేరే లేదు అటువచ్చి ఇటువచ్చి పురుటి పిల్లవాణ్ణి చూసి అతను తెగ మురిసిపోయేవాడు ఒక రాత్రి గదిలో పిల్లవాడు అకారణంగా పోరు పెట్టి ఏడవసాగాడు వాడి ఏడుపు మానిపించటానికి మహాలక్ష్మి ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది పిల్లలు అకారణంగా ఏడిస్తే దయ్యాలు పారిపోతాయట దయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మిద్దమీదికి ఎక్కి నాలుగు వైపులా పరికించి చూడసాగాడు ఆ సమయంలో సామాన్ల కొట్టువైపు నుంచి తపా తపామంటూ శబ్దం వినవచ్చింది ఒక ఎలుక ప్రమాదవసాన ఒక ఖాళీ జాడీలో పడి పైకి రావడానికి ఎగిరి మళ్లీ మళ్లీ లోపలే పడిపోతున్నది అదే భీమన్న విన్న శబ్దం కాని భీమన్నకు దయ్యమే జాడీలో దాగి చప్పుడు చేస్తున్నది అని అనుకుని జాడీని తన పైపంచతో కప్పి జాడీని అలాగే ఎత్తుకొని తోటకు వెళ్ళి అక్కడ జాడీని పక్కకు వంచి ఏ దయ్యమా ఇదే నీ చోటు ఇక్కడే ఉండు ఈ మారు ఇంటికేసి వచ్చావో నిన్ను మారణహోమం చేయిస్తాను అని అరిచాడు జాడీలో ఉన్న ఎలుక ప్రాణాలతో బయటపడ్డద్దుకు సంతోషించి చీకటిలోకి ఎటో పారిపోయింది భీమన్న ఎంతో గొప్పగా ఘనకార్యం చేసిన వాడిలాగా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురటి పిల్లాడు ఏడుపు మానేశాడు భీమన్న తన భార్య వద్దకు పోయి చూశావా మన అబ్బాయి అకారణంగా ఏడిచేసరికి దయ్యం కాస్తా పారిపోయింది దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అని అన్నాడు పిల్లవాడు అకారణంగా ఏమీ ఏడవలేదు వాడికి చీమ కుట్టింది మీరు ఏ ఎలుకనో పట్టుకుపోయి ఉంటారు దయ్యమూ లేదు భూతమూ లేదు అన్నది మహాలక్ష్మి ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలో నుంచి పారిపోయినది ఎలుక రూపంలో ఉన్నట్టేనని అనిపించింది అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు జమీందారు గారు తన మనవడి బారసాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు రేపు బారసాల అనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటు అయ్యింది పందిట్లో హరిదాసు గారు హరికథ ప్రారంభించాడు ఊళ్ళో వాళ్ళు చాలా మంది కథ వినటానికి వచ్చారు పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అల్లరి చేస్తున్నారు తన గదిలో కూర్చొని కాగితాలు చూసుకుంటున్న జమీందారు గారికి హరికథ కన్నా పిల్లల అల్లరి హెచ్చుగా వినిపిస్తున్నది అందుచేత ఆయన ఒక నౌకరును పిలిచి ఆ పందిట్లో చేరిన వాళ్లకు అల్లరి చేయక కథ వినమని చెప్పు అని పంపాడు పనివాడు వెళ్ళి అల్లరి చేయకండి బాబో అయ్యగారు కోప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవ్వడు వినిపించుకోలేదు అప్పుడు జమీందారు గారు భీమన్నతో అబ్బాయి నౌకర్ల మాట వినేటట్టు లేరు ఈ పందిట్లో మూకను నిశ్శబ్దంగా ఉండమని కేకవేసిరా అని అన్నాడు భీమన్న పందిట్లోకి వెళ్లి అరవకండి నిశ్శబ్దం ఎవరైనా నోరు మెదిపారంటే బయటికి విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు వెంటనే అంతా సద్దుమణిగింది ఇంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళతాళాలతో ఒక పాట ఎత్తుకున్నారు లోపలికి వెళ్ళిపోతున్న భీమన్న గిరుక్కు వెనక్కు తిరిగి హరిదాసుతోనూ వాద్య బృందంతోనూ మీకు వేరే చెప్పాలా ఏమిటి నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు చీమ చిటుక్కుమనటానికి వీల్లేదు అంతే అని అన్నాడు భీమన్న హరిదాసు గారు కొయ్యబారిపోయాడు ఆయనకేం చెయ్యాలో తెలియలేదు కథ వినటానికి చేరిన వారిలో పెద్దలకు కూడా గారి ధోరణి అర్థం కాలేదు వినేవాళ్లను గప్చుప్గా ఉండమనటంలో అర్థం ఉన్నది కాని గారిని వాద్యగాళ్లను నిశ్శబ్దంగా ఉండమనటంలో అర్థమేమిటి అదృష్టవశాత్తు అదే క్షణంలో భామ్మ బండి దిగి లోపలికి వచ్చింది ఓహో భామ్మ వచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో జమీందారు గారి నౌకర్లు భామకు మర్యాద చేశారు మిగతా అతిథులకు భీమన్నపై కలిగిన అపోహ తొలిగిపోయింది భామ్మ వచ్చిందనే జమీందారు గారి అల్లుడు గారు హరికథ నిలిపివేయించారు అంతేకాదు గారి అనుమానం కూడా తొలిగిపోయింది ఆ వచ్చిన వారు అల్లుడు గారి భామగారా ఇకనేం వారి కోసం కథ మళ్లీ ప్రారంభిద్దాం అని అన్నాడు హరిదాసు గారు భామ్మ లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోగానే హరికథ మళ్లీ ప్రారంభమై సవ్యంగా సాగిపోయింది ఇంతటితో గుండు భీమన్న కథలు సమాప్తం